ప్రస్తుతము సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో కాంక్రీట్ సిమెంటు కట్టడాలు మంచినీటి ట్యాంకులు నిర్మించిన 50 సంవత్సరాలకే ప్రశ్నార్థమవుతున్న సందర్భాలున్నాయి. ఇలాంటిది దాదాపు 132 సంవత్సరాల క్రితం ఇలాంటి సిమెంటు వాడకం లేకుండా కేవలం సున్నం ఖర్చుతో నిర్మించిన భూగర్భ మంచినీటి ట్యాంకు, అది బ్రిటిష్ కాలంలో 1890 సంవత్సరంలో తాగునీటి అవసరాల కోసం నిర్మించిన భూగర్భ మంచినీటి రిజర్వాయర్ ట్యాంక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దానిని చూసేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలి వస్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, కానీ ఇటువంటిది ఎల్లప్పుడూ మేము కనుక్కోలేదు. ఈ నడమ నా న్యూస్లో చూసిన నుంచి మేము కూడా వచ్చి ఈ నీళ్ళ ట్యాంక్ అనేటువంటిది చాలా పాతకాలం నాటిది, 1890 నాటి కాలం నాటిది. ఇది చాలా అపూర్వంగా ఉంది, చెక్కు చెదరుకోకుండా ఉంది. మేము ఆనందంగా ఉన్నాము, చాలామంది వచ్చి వెళుతున్నారు. ధన్యవాదాలు. సంపూ మున్సిపాలిటీ సంపు ఇంతకుముందు బ్రిటిష్ కాయంలో ఇక్కడి నుంచి వాటర్ పోతానంటే, అంటే ఇంతకుముందు డ్యామ్ ఉంది, ఇక్కడ డ్యామ్ ఉంది కదా, బుగ్గొంక డ్యామ్. బుగ్గొంక డ్యామ్ కట్టకముందు ఈ వాటర్ అంతా అక్కడ ఇది వేస్తున్నారు, అక్కడ నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత కడపకు మొత్తం వాటర్ తీసుకుని ఇక్కడ కలెక్టర్ బంగ్లా ఉంది కదా, వాళ్ళు ఎక్కడ మన 7 రోజుకి ఏదో మన స్టేషన్ రోజు కదా, టెస్ట్ దొరుకుతుంది కదా, ఈ వాటర్ అంతా అక్కడికి తీసుకుని అక్కడ పెట్టి అక్కడి నుంచి మళ్ళా టౌన్లోకి వాటర్ సప్లై చేస్తాను. అదే అదే కలెక్టర్ బంగ్లాగానే ఉండేది, కలెక్టర్ బంగ్లాగానే అదే పెద్ద ట్యాంక్ ఇప్పుడు కూడా ఉంది, రైల్వే స్టేషన్ ట్యాంక్. ఆ ట్యాంక్లో ఇప్పటికీ అక్కడికి వాటర్ పోతుంది. డ్యామ్ కట్టక ముందు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అది కట్టినారు, మొత్తం వాటర్ అంతా ఇక్కడ నిలబెట్టేసి ఇక్కడి నుంచి మళ్ళీ పంపు వస్తున్నారు కడపకు. ఇప్పుడు వచ్చి డ్యామ్ కట్టింది వల్ల ఆ డ్యామ్ ఉంది, వాటర్ అక్కడే ఉంది, ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు కూడా వాటర్ ఇప్పుడు ఇక్కడ పోతుంది, అక్కడ అక్కడ పైపులు అది పైపు. ఇప్పుడు ఆ పైపులో వచ్చేసి 4 మోటార్లు వాటర్ పోతుంది, అక్కడ ఎదురుగా ఉంది ఒక మోటార్ పైపులో మోటారు, అది అక్కడ ఎదురుగా ట్యాంకీ షెడ్ అందు కట్టింది. అక్కడ నుంచి వాటర్ డైలీ ఒక 3-4 వాటర్ ట్యాంకులు ఇది పంపస్ దాని ద్వారా అక్కడికి సప్లై అవుతుంది వాటర్. ఇప్పుడు ఇదిగా పడైపోయింది, దీని గురించి పట్టించుకోలే. దీనివల్ల అయితే ఉపయోగం ఉంది, వాటర్ నిలబెట్టచ్చు ఇక్కడి నుంచి వాటర్ అక్కడికి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా నీళ్లు సరఫరా అవుతుంది కాబట్టి దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మామూలుగా అయితే ఇది ఇప్పుడు కూడా చూసినా కానీ ఏమి ఎక్కువ అడినా కానీ నెలవి చూడడం కానీ ఎలాంటి ఇది లేదు, అక్కడ నీట్గా బాగుంది. అంటే అప్పుడు ఎప్పుడో వాళ్ళు బిడ్డలు బెల్లము సున్నము ఏదో దానితో కట్టినారు, ఇప్పుడు గచ్చు గచ్చు ఇప్పుడు అంటే సిమెంట్ వాడుతున్నాం మనము. అవి అంటే ఇప్పుడు కూడా చెప్తారు చదివి అట్టింది బాగా నీట్గా ఉంది. చెప్పండి. అదే విషయాలు దాని గురించి ఇంకా చెప్పాలంటే అదే మంచి వాటర్ మన బుగ్గ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి బుగ్గ వాటర్ అని మీరైనా ఎప్పుడైనా తాగండి బుగ్గ వాటర్, మీ మిల్లర్ వాటర్ కన్నా తగ్గవచ్చు. ఎక్కడి నుంచి వస్తుంటాయి బుగ్గ? మంచి వాటర్ ఇక్కడే భూమి అండర్ గ్రౌండ్ నుంచే ఇక్కడే స్టార్ట్ అయితే ఇక్కడే. ఇక్కడ 4 బోర్లు ఉన్నాయి, కార్పొరేషన్ వేసినారు 4 బోర్లు, అదంతా కార్పొరేషన్ ప్లేస్. అట్లా కదా ఇప్పుడు ఈ వాటర్ వస్తున్నాయి కదా, ఇవి ఏ నుంచి వస్తుంటాయి? ఇదంతా ఇది అండర్ గ్రౌండ్ ఊట, ఇది ఊట అంటే ఎక్కడ పుట్టది ఈ బుగ్గవంక? మంచి వాటర్ ఇది, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి దగ్గర ఇప్పుడు నాకు 62-64 సంవత్సరము నేను అప్పటి నుంచి చూస్తానండ మంచి వాటర్ ఇది. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ హయాంలో ఈ బుగ్గ వాటర్ని సెలెక్ట్ చేసుకొని ఈ గవర్నమెంట్ తీసుకుంటాను నేను ఇక్కడ నుంచి అక్కడికి సప్లై. ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉంది, మేము ఇప్పుడు మా అబ్బాబు తలం నుంచి ఉంది అక్కడ. నేమ్ బోర్డు కూడా ఉంటుంది, పలక ఉంటుంది అక్కడ. 1890లో దాన్ని ఇది చేసినారు, మంచి వాటర్ ఇది. మాకు మీరైనా ఎప్పుడైనా కావాలంటే తాగండి, ఇబ్బంది ఉందా? నీ మిల్లర్ వాటర్ తగ్గవు. అగ్రహారం ఎవరేనా? ఎవరే ఇప్పుడు ఇక్కడ వాటర్ కట్టింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది నాకు తెలియదు. చాలా ఏళ్ళ ఉంటే బిట్టి సోళ్ళు కట్టినది ఇది అని చెప్తున్నారు. అప్పటి నుంచి ఇది ఇట్టునే ఉంది, నీళ్ళు ఉంటాయి దీంట్లో, వాకిన్లు ఉన్నాయి. అప్పుడు మామూలుగా సాఫీగా కడపకపోతాయి. ఈ దొంగనా కొడుకులు వాకిన్లు అవన్నీ దెక్కపోయినారు కాబట్టి నీళ్ళల్లో నానా అన్నీ పడి
రోత పట్టినాయని ఈ పైపు తప్పించి అది ఆ కాలంలో ఉంటే అట్లా వేసి ఆ పైపు ద్వారా టౌన్కు తాగడానికి నీళ్లు పోతున్నాయి. దీనికి నీళ్లు పోయే పంప్ హౌస్ అది ఆడుంది వాటర్ది, దాంట్లో నుంచి నీళ్లు పోతుండే. అందుకే ఈ పొడవాటు పడిపోయినాయి, ఇంక అట్టనే ఉండాయి. దీంట్లో పాములు కప్పలు అంటే ఏంటన్నా చచ్చిపోయినట్టు ఊరిలో పనికి రాకుండా వాసన ఎక్కువ వచ్చేటి తెచ్చి దాంట్లో వేసేస్తాం. అంతకుమించి దీంట్లో ఏమి దగ్గనే ఏమి లేదు ఉండాదని వీళ్ళంతా ఊరికే వచ్చి. కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఎక్కడికి సప్లై? టౌన్ కు తాగడానికి. అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఆడ ఉండేది పంప్ హౌస్. అప్పుడు ఒక బోరే ఉంటానండి, బోర్లు తక్కువ కదా, కాలువ నీళ్లు డాము లేదు అప్పుడు. అందుకు ఆ నీళ్లు దీంట్లో నిల్వ పెట్టి ట్యాంకీలు ఇప్పుడు పెద్ద పెద్ద కడతానులే పైకి. అట్లా లేకుండా అప్పుడు భూమిలో కట్టినారనమాట. ఏండ దగ్గర దాపున బోరు లేక శక్తి లేని వాళ్ళు మళ్ళకు భూములకు ఆయిల్ మోటార్ పెట్టుకొని కొట్టుకొని నీళ్లు పైపుల ద్వారా ఫలాలు కూడా పెట్టుకుంటా అన్నారు. అవన్నీ ఇప్పుడు ఎవరి చేలో వాళ్ళు వేసుకున్నారు కాబట్టి పొడబాటు పడినాయి. ఇంకా దీంట్లో ఏందా ఉందని తెలియని ఎరిజనానికి అందరికి చెప్పేసి ఇటు చేసినారు. మీ పేరు ఏం పేరమ్మా? గంగాదేవి. డిఫెంట్ ఇది గృహ చూసిందండి, లోపలికి పోయి మా పిల్లదాన్ని కానీ అనిపించినాను. బాగుంది అంటుంది. ఇది ఇన్నాళ్ళు మాకు కానీ తెలియదు, ఇప్పుడు ఏదో ఇది న్యూస్లో తెలిసింది కాబట్టి మేము కానీ చూసి వచ్చినాము. ఇది చూసిందండి, అదే ఒక ఇకరంగా కనిపిస్తుంది. అప్పుడు ఎట్ట పెద్దోళ్ళ కాలంలో ఎట్ట కట్టినారో ఏం కట్ట తెలియదు. కట్టుడు మట్టుకు బాగానే ఉంది. ఇంకో కొన్నాళ్ళకైనా ఇంకా 30-40 ఏళ్ళకైనా బాగుంటుంది, 100 ఏళ్ళకైనా చెక్కు చెదరదు. లోపల మటుకు గృహ బాగుంది. ఇది వాటర్ బ్యాగ్ మటుకు ఎర్రముక్కపల్లి సర్కిల్కి పోతుందన్నంట నీళ్ళు. మంచి నీళ్ళే. ఇది చూసేందుకు ఇప్పుడు భయంకరంగా కనిపిస్తుంది మంచలకు. అందుకు ఎక్కడెక్కడ వాళ్ళంతా సున్ను వచ్చాను. ఇంకా ఇప్పుడు వాళ్ళు దిగుతారు కదా, డిఫరెంట్ ఇది గృహ చూసిందండి, లోపలికి పోయి మా పిల్లదాన్ని కానీ అనిపించినాను. బాగుంది అంటుంది. ఇది ఇన్నాళ్ళు మాకు కానీ తెలియదు, ఇప్పుడు ఏదో ఇది న్యూస్లో తెలిసింది కాబట్టి మేము కానీ చూసి వచ్చినాము. ఇది చూసిందండి, అదే ఒక ఇకరంగా కనిపిస్తుంది. అప్పుడు ఎట్ట పెద్దోళ్ళ కాలంలో ఎట్ట కట్టినారో ఏం కట్ట తెలియదు. కట్టుడు మట్టుకు బాగానే ఉంది. ఇంకో కొన్నాళ్ళకైనా ఇంకా 30-40 ఏళ్ళకైనా బాగుంటుంది, 100 ఏళ్ళకైనా చెక్కు చెదరదు. లోపల మటుకు గృహ బాగుంది. ఇది వాటర్ బ్యాగ్ మటుకు ఎర్రముక్కపల్లి సర్కిల్కి పోతుందన్నంట నీళ్ళు. మంచి నీళ్ళే. ఇది చూసేందుకు ఇప్పుడు భయంకరంగా కనిపిస్తుంది మంచలకు. అందుకు ఎక్కడెక్కడ వాళ్ళంతా సున్ను వచ్చాను. ఇంకా ఇప్పుడు వాళ్ళు దిగుతారు కదా, నమస్కారం. నా పేరు నీలకంఠేశ్వరం. మాది గత 4 సంవత్సరాల నుంచి ఎర్రముక్కపల్లిలో ఉంటున్నాను. కొన్నిసార్లు ఇక బుగ్గవంకకు వస్తుంటాము, కానీ ఇటువంటిది ఎల్లప్పుడు గడ్డను పడలేదు. అయినా కానీ మాకు తెలియదు. ఇప్పుడు ఈ నెలవల్ల న్యూస్ చూసినా నుంచి మా నీళ్ళ ట్యాంక్ ఏంటంటే పాతకాలంది. ఈ బుగ్గ నుంచి ఎర్రముక్కపల్లికి నీళ్ళు వస్తున్నాయంటే ఇక్కడి నుంచి వస్తున్నాయని తెలిసింది మాకు. మేము కూడా దీన్ని చూసేదానికి వచ్చినాము. ఇప్పుడు అంటే ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయింది ఇక్కడ. 1890 రాజకీయంగా ఇక్కడ నుంచి ఎంతవరకు వాటర్ సప్లై అది అంచనా ప్రకారం మనకు తెలియదు. ఎర్రముక్కపల్లి కంటే బుగ్గ నుంచి నీళ్ళు వస్తుంది, బుగ్గ నీళ్ళు అంటున్నారు. అప్పుడు మంచి నీళ్ళు వస్తానంటే బుగ్గ నుంచి వస్తున్నాయంటున్నారు. ఇప్పుడు అంటే దాదాపు అంటే 1890 మంచి నీళ్ళు ఉంటాయి. 1890 ప్రారంభించారని తెలిసింది. పాతకాలం. నమస్తే, నా పేరు వచ్చేసి గణేష్. మామూలుగా ఇక్కడ నీటిది ఒకటి బయటపడింది, నీటిది స్టోర్ చేసేది బయటపడిందని మా బావ చెప్పాడు. అది చూసి నేను, మాది ఈ ఊరు కాదు, పొద్దుటూరు మాది. నేను అది 50 కిలోమీటర్లు అదే పనిగా చూడని కానీ నేను ఈ టైంకి వచ్చాను. నేను వచ్చి మా బావతో నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది. మేము మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం. నాది ఇక్కడే వెంకట గారి పల్లి. మేము ఇది తెలిసి న్యూస్లో తెలియగానే చూడని వచ్చినాము. కిందికి దిగితే బాగుంది లోపల చూడని వచ్చారా? చూడని వచ్చినాము. చెప్పరా, నువ్వు చెప్పురా. ఇలా పాపతో చూడు, పాప బాగుంది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, చెప్పు ఏమంది అంటే చెప్పు. అదే చూడు, బాగుంది కింద అంతా బాగున్నాయి లోపల. బాగుంది చెప్పు. లోపల దిగి చూసినా నన్ను. అంతా గృహ బాగుంది అన్న. చాలా కట్టడం బాగుంది.
చూడాలి.